రాహుల్ ప్రసంగం సభలో పలువురిని ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు జరిగారు. ప్రజలకు కాపలాదారుడుగా ఉంటానంటూ అధికారంలోకి వచ్చిన మోడీ నేడు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లతో సహా అనేక అంశాల్లో అవినీతి పరులతో చేతులు కలిపారని సభలో ఆరోపించారు. మోదీ గిమ్ముక్కులకు ప్రజలు బలవుతున్నారని, పచ్చి అబద్దాలు చెప్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. పప్పు అని సంబోధించిన ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ద్వేషం లేదని, ప్రేమను పంచడమే తన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని రాహుల్ చెప్పారు. నాపై మీకు అసహనం ఉంది, నాపై మీకు ద్వేషం ఉంది, మీ దృష్టిలో నేను పప్పును, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ రాహుల్ అమాంతం వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కౌగలించుకున్నారు. ప్రధాన మంత్రి కే బూ సే ఏక్ శబ్ద్ నహీ నికల్ సక్తా హై. క్యా దళిత్ మైనారిటీస్ ఔర్ ఆదివాసీ హిందుస్తాన్ కే నహీ హై? క్యా యే కిసీ ఔర్ దేశ్ కే హై? యే మహిళా హమారీ దేశ్ కీ నహీ హై? తో జబ్ యే హోతా హై ప్రధాన మంత్రి కే మూహ్ సే ఏక్ శబ్ద్ క్యూ నహీ నికల్తా హై? మేరా సవాల్ వో అంబేద్కర్ జీ కే సంవిధాన్ పే, కాన్స్టిట్యూషన్ పర్ ఔర్ ఇస్ హౌస్ పర్ హమలా హో రహా హై. ఆప్కే అందర్ మేరే లియే నఫరత్ హై, आपके अंदर मेरे लिए गुस्सा है, आपके लिए मैं पप्पू हूँ, आपके लिए मैं अलग अलग गाली दे सकते हो, मगर मेरे अंदर आपके खिलाफ इतना सभी गुस्सा, इतना सभी क्रोध, इतनी सी भी नफरत नहीं है. मैं कांग्रेस हूँ और ये सब कांग्रेस हैं, और कांग्रेस ने और इस भावना ने इस देश को बनाया है, इस बात को आप कभी मत भूलिए. और ये भावना आप सबके अंदर है, और इस भावना को मैं आप सबके अंदर से निकालूंगा, एक एक करके मैं आपके अंदर से, आपके अंदर जो प्यार है उसको निकालूंगा, और आप सबको कांग्रेस में बदलूंगा. धन्यवाद, नमस्कार. यस निर्मला जी.